చాలామందికి ఒక కన్ఫ్యూజన్, పెళ్ళి బంధాన్ని ఎలాగైనా కాపాడుకొని అలా హోల్డ్ చేసుకోవాలా, లేదా మనకిష్టం లేని జీవితంలో మనం ఉంటూ బాధపడుతూ ఉండే కన్నా డివోర్స్ తీసుకోవడం మంచిదా? యాక్చువల్గా ఇది ఖచ్చితంగా కేస్ టు కేస్ కస్టమైజ్డ్ ప్రాబ్లంకి సొల్యూషనే. కొంతమందికి డైవోర్స్ ఈజ్ ద బెస్ట్, కొంతమందికి డైవోర్స్ ఈజ్ నాట్ ద బెస్ట్. మనం జనరలైజ్ చేయలేం, వాళ్ళ వాళ్ళ యొక్క దాన్ని బట్టే. నాకు రీసెంట్గా ఒక అమ్మాయి చెప్పారన్నమాట, నౌ 29 ఇయర్స్, పెళ్ళై 9 ఇయర్స్ అయింది, 9 ఇయర్స్ పాటు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు, 3 సార్లు డైవర్స్ నోటీస్ ఇచ్చుకోవడాలు, మళ్ళీ కలవడాలు, ఇదే జరిగిందండి. నౌ షీఈస్ ప్రెగ్నెంట్. నేను అడిగాను, మరి ఇప్పటికైనా ఫ్యూచర్ ఏంటి అని, ఎప్పటికైనా విడిపోతాం సార్? క్లారిటీ. మరి ఎప్పుడైనా విడిపోతానంటే మరి ఎందుకు పిల్లలకి వెళ్ళావు, ప్రెగ్నెన్సీ అని. ఐ వాంట్ టు హ్యావ్ బేబీ అట్లీస్ట్ సార్, వెదర్ హీ విల్ బీ విత్ మీ ఆర్ నాట్, దట్ ఇస్ నాట్ మై పాయింట్. దట్ ఇస్ ద లీస్ట్ ప్రయారిటీ ఫర్ మీ. ఐ వాంట్ టు హ్యావ్ బేబీ. వాడు వెళ్ళిపోతే ఈ అమ్మాయిని చూసుకుంటారా? అబ్బాయిగా అమ్మాయి కాదులేండి. లేదా నేను వాడు ఉంటే ఓకే, ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లం. ఓకే, ఆయన ఉంటే ఉంటాడు, లేదు కో ప్యాసింజర్ లాగా. సో అక్కడ డైవోర్స్ అనే దానికి సందర్భం లేదు, అవసరం లేదు అనిపిస్తుంది ఆ అమ్మాయికి. కొంతమంది డైవోర్స్కి వెళ్తారు. సో డైవోర్స్ ఇస్ నాట్ సిన్, తాదేమి పాపం కాదు, తప్పు కాదు. రైట్. ఏ పాయింట్కి వెళ్తున్నాము, ఏ సిల్లీ పాయింట్కి వెళ్తున్నాము అన్నది పాయింట్. కానీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో కానీ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్లో కానీ మనము మీరు డైవోర్స్కి వెళ్ళక తప్పదనో జడ్జిమెంట్, వెళ్ళొద్దు ఉండగలరు లైఫ్ లాంగ్ మీరు అనుకుంటున్నారు కానీ అనే జడ్జిమెంట్ మాత్రం మనం చెప్పచ్చు. రైట్. కానీ చాలామందికి కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు, అంటే డివోర్స్ అని కాదు, మ్యారిటల్ లైఫ్ అని కాదు, అసలు లైఫ్లో ఒక క్లారిటీ ఉండదు. ఒక కన్ఫ్యూజన్లో చేయాలా వద్దా అంటూ ముందుకెళ్ళిపోవడము, క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా పనులు చేసేయడం చేస్తుంటారు. అసలు ఆ క్లారిటీ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? పెంచుకోవచ్చా క్లారిటీ? పెంచుకోవచ్చు. మనల్ని మనం అర్థం చేసుకోవడమే. మనందరం చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే ఎదుటివాడిని అర్థం చేసిన ప్రయత్నిస్తాం. ఎదుటివాడిని అర్థం చేసుకోనే ప్రయత్నించినా పర్లేదు, ఎదుటివాడిని కెలికే ప్రయత్నం చేస్తాం. ఎదుటివాడి మీద బ్లేమింగ్ గేమింగ్ ఆడతాం, ఎదుటివాడిలో తప్పులు వెతుకుతాం, ఎదుటివాడిని కామెంట్ చేస్తాం, ఎదుటివాడిని క్రిటిసైజ్ చేస్తాం, ఎదుటివాడిని తక్కువ చేస్తాం, ఎదుటివాడిని అండర్ ఎస్టిమేట్ చేస్తాం. ఆ బతుకంతా పక్కోళ్ళనే జడ్జిమెంట్ చేయడం మీద బతికేస్తాం. బట్ అట్ ఎండ్ ది ఎండ్ ఆఫ్ ద డే నేనేమంటానంటే, పక్కోడి మీద కాకుండా నీ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇఫ్ యూ నో అబౌట్ అవర్ సెల్ఫ్, ఇఫ్ యూ నో అబౌట్ అవర్ సెల్ఫ్. నేను ఒక ఇంటికి వెళ్ళాను సార్, మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. నేను ఆ అమ్మాయిని అడిగాను, ఆ అమ్మాయి 21 22 ఇయర్స్ ఉంటాయి, సరదాగా అడిగాను. చాలా మా యొక్క ఉంటుందండి క్లోజ్ అసోసియేషన్ ఉన్న ఫ్యామిలీ. లవ్ మ్యారేజ్ చేసుకుంటావా నువ్వు, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అని ఆ అమ్మాయిని. అందరూ ఉన్నారు, పేరెంట్స్ అందరూ ఉన్నారు. ఓకే. ఆ అమ్మాయి ఏమందంటే, అరేంజ్ మ్యారేజ్ మా అంకుల్ అది, అదేంటి లవ్ ఎందుకు చేయము అని, నాన్న తాడతీస్తాడు అని. సింపుల్ కాన్వర్జేషన్. ఓకే. నేను వదిలేను, అలా డీకోడ్ చేస్తాను దాన్ని. నాన్న తాడ తీయడం ఏంటి, లవ్ మ్యారేజ్ నీ ఇష్టం కదా అన్నాను. అప్పుడు నువ్వు నమ్మవు, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయి నాకు ఎంత అత్యద్భుతమైన మాట చెప్పారంటే, ఓ రోజు వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూర్చోబెట్టారు అమ్మాయిని, 18 ఇయర్స్ 19 ఇయర్స్ వచ్చినప్పుడు, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, లవ్ చేస్తే చెయ్యి, లవ్ చేస్తే మాత్రం మా మీద డిపెండ్ అవ్వద్దు. ద వెరీ ఫస్ట్ మూమెంట్ నీ మనసు పలానా వాడిని పెళ్లి చేసుకోవాలనిపిస్తే కనుక మాకు చెప్పు, మేము జాగ్రత్తగా ఇంటికి గెంటేస్తాం, నీకు ఇవ్వాల్సిన రూపాయి డబ్బులు ఇస్తే ఇస్తాం, బట్ గెంటేస్తాం. మేం మాత్రము నిన్ను అడ్డుకోం. ఎంత గొప్పగా చెప్పారు చూడు, నువ్వు ఎవరిని చేసుకోకు, వీడిని చేసుకోకు అనం మేము. ఓకే. 8 ఇయర్స్ 90 దాటిదా, మా అయితే తప్ప ఒప్ప చెప్తాం, వాడిని సూట్ అవుతాడా అవడా అని చెప్తాం, అంతవరకే, అంతకుంచి ఏమి చెప్పాం పో. బట్ మేము నాన్న యాగి చెయ్యం, కన్నీరు కార్చం, లేకపోతే ఎలాగా అనం, మా వంశ పరువు ప్రతిష్టానం, సింపుల్గా ఇంట్లోంచి గెంటేస్తాం. నువ్వు ఇంట్లోంచి వెళ్ళగలిగిన ధైర్యం నీకుంటే నువ్వు వెళ్ళు, అంతవరకే. సో ఈ క్లారిటీ నాన్న ఇచ్చేసాడు, ఈ అమ్మాయి క్లారిటీ వచ్చేసింది నిన్ను నువ్వు తెలుసుకోవడం గురించి. పెళ్ళి నువ్వు ఏ విషయమైనా సరే, లవ్ అయినా కానీ, కెరీర్ అయినా కానీ, కాన్ఫ్లిక్ట్ అయినా కానీ, ఏదైనా కానీ నిన్ను తెలుసుకుంటేనే. నీతోటి నేను యుద్ధం చేయాలా మానాలా అన్నప్పుడు ఫస్ట్ నేను నన్ను ఆలోచిస్తాను. కావాలంటే చూడు, రోడ్డు మీద గొడవ జరిగినప్పుడు
ఫస్ట్ వాడితో గొడవ పడాలా లేదా అనేది మన లోపల అంతరాత్మ మనకి చెప్తుంది, రా నీకన్నా బలంగా ఉన్నాడు రే వేసేస్తాడరా. కరెక్ట్. వాడు మంచి మీసాలు గడ్డాలతో ఉన్నాడు రాడు, వాడు రౌడీలో ఉన్నాడు రా, వాడు వెనకాల చూడు మొత్తం మంది పహిలి వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు జాగ్రత్తగా అన్న అంటావు. వాడు సన్నగా బక్కగా పీలగా పాపం 70 ఏళ్ళ ముసలాయన జ్వరంతో ఉన్నవాడైతే కానీ తెచ్చిపోతాం. సో యు ఆర్ నోయింగ్ యువర్ సెల్ఫ్ కంపేరింగ్ విత్ అదర్. సో నన్ను నేను తెలుసుకోవడమే క్లారిటీకి. అందుకే చాలామంది వాళ్ళు కన్ఫ్యూజన్ ఎందుకుంటారంటే వాళ్ళని వాళ్ళు తెలుసుకోరు. కానీ వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడానికి 2 మెథడాలజీస్ ఉన్నాయి. ఒకటి వాళ్ళంతర వాళ్ళు తెలుసుకోవడం, లేదా గురువు. ఓకే. గురువు అనే పెద్ద పదం వాడు, నేను మెంటార్ అనే పదం వాడతాను. యు షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ అండ్ మెంటార్ ఇన్ అవర్ లైఫ్. ఐ రిపీట్, ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ అండ్ మెంటార్ ఇన్ అవర్ లైఫ్. ఒకరే, వీళ్ళు నలుగురు కాదు. ఓకే. యూ షుడ్ బి ఎ ఫ్రెండ్, యూ షుడ్ బి ద గైడ్, యూ షుడ్ బి ద ఫిలాసఫర్, యూ షుడ్ బి ద మెంటార్. నేను నమ్ముతాను యాక్చువల్గా.